అపొస్తల కార్యములు 1:6 నుండి చదువుకున్నాం. కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును అనుగ్రహించదవా దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జూమ్ గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క టీవీ వర్తమానం చెప్తా ఉండగా ఎంతమంది కూర్చొని ఉంటున్నారు. ఆ కూడుకొని బిడ్డలు వినే బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి. వినగల చెవులు, గ్రహించగల జ్ఞానము దయచేయండి. అయా, చెప్పటానికి, వర్ణించటానికి, వివరించటానికి యోగ్యత నాకు దయచేయండి. నీ నామానికి ఏ మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిచినాం తండ్రి, ఆమేన్. అలాగే అపొస్తల కార్యములు 1:6 నుండి చదువుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములు, దినములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడని శిష్యులకి చెప్తా ఉన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు తెలుసుకోవటానికి. అంటే కాలము, సమయము, దినములు, గడియలు కూడా యేసయ్య చేతిలో లేవని ప్రాముఖ్యంగా మనకు అర్థమయ్యేలాగా చెబుతున్నాడు. మరలా ఈ కాలము ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా అని, అనుగ్రహిస్తావా అని అడుగుతుంటే అది మన స్వాధీనంలో లేదని చెబుతున్నాడు. మరి శిష్యులు ఎంతగా ఎంబడించినా వాళ్ళకు కూడా ఈ మర్మము తెలియ చెప్పట్లేదు. ఎందుకంటే మనం కూడా తెలియనివి ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రభువుకి అప్పగించి ప్రభువులో తెలుసుకుందాం, ఆత్మీయతలు నడుద్దాం, అనుసరిద్దాం. దేవుని కృప ఇది, అందుకని చూద్దాం. అందుకని ఆయన అంటున్నాడు కదా, అది తెలుసుకోనటం మీ పని కాదు. అది తెలుసుకుంటే మీకు ఉపయోగం ఏముంది? దేవుని చిత్తము చేయండి, దేవుని మాట వినండి, మీరు ఎక్కడ మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ వాళ్ళతో చెప్తున్నాడు, బలపరిచే మాటలు చెప్తున్నాడు. మీ పని కాదు. 8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తి నొందెదరు. అది ఈ విధమైన నడక, ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగి మీరు పొందుకోవాలి. మీరు భూలోకములో నాకు సాక్షులై ఉండాలి అని చెప్తున్నాడు శిష్యులకి. మనము ఎంతకాలం కొరకు భక్తి చేస్తున్నాం? చదువుకున్నాం గనక భక్తి చేస్తున్నావా? ఒకవేళ టాలెంట్ ఉంది కనుక చెప్పగలిగే టాలెంట్ చెప్తున్నావా? ఒకవేళ నీ అనుభూతిలో ఎంతోమంది దైవజనులు నీ గిఫ్ట్లో ఉన్నారేమో, ఒకవేళ వాళ్ళని బట్టి ఒకవేళ దేవుని మాటని పొందుకున్నా, నేను దేవుని మర్యాదలు ఎదుగుతున్నా, దేవుని చిత్తంలో ఉన్నా అనుకుంటా జీవిస్తున్నావా? ఒకవేళ నువ్వు ఆలోచించాలి. ఇక్కడ ప్రభువారి శిష్యులు మాదిరి చూపటానికి, సాక్ష్యం చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభువుని మేము చూసాం అన్నారు. అందుకు మేము సాక్షులం అని చెప్పారు. మన సాక్ష్యం కాడికి వచ్చే వాళ్ళకే మనం తప్పుకుంటున్నాం అనుకో. ఒకవేళ అమ్మా ఏదో గుడికెళ్ళి వస్తాను కానీ మాకు తెలియదండి, మాకు కావాల్సిందేనండి, ఇదిగో ఈ డబ్బులు, లోన్ మాకు కావాల్సిందేనండి, మీరు గుడికి వెళ్తారా, ప్రార్థనకి వెళ్తారా అని అడిగితే ఒక్క మాటలో పక్కకు తొలగిపోతారు. తొలగిపోతే వెంటనే మన భక్తి, మన శక్తి ఎంత ఉందో, దేవుని శక్తి ఉందో లేదో ఇందుని బట్టి నువ్వు తెలిసిపోతావు. ఒక్క క్షణమే ఏం చేస్తావు నువ్వు, ఎక్కడ తప్పుకుంటున్నావు, ఎక్కడ పని కోసం యథార్థత లేదు, ఉద్యోగం కోసం యథార్థత లేదు కాదా, చదువులో యథార్థత లేదు, సర్టిఫికెట్ కావాలంటే ఖచ్చితంగా క్రైస్తవులు కాదండి అని చెప్పాలి. అవునా కాదా? ఈ రోజుల్లో ఒకళ్ళు పెళ్లి చేశారు, క్రైస్తవులే, నామకార్థ క్రైస్తవుల్ని తెచ్చుకోవాలా, ఎవరి కాళ్ళే, మరి ప్రత్యేకించబడిన క్రైస్తవులుగా ఉండాలి, ఓనుగా చేసుకుంటున్నారు, వాళ్ళనే తెచ్చుకోవాలి. వాళ్ళు వాహనం జరిపించారు, ఎవరో ఏ భాషో ఏమీ తెలియనటువంటి ఆయన్ని తెచ్చుకొని
క్రీస్తు యేసు నందు ప్రేమలో గురించి కానీ వారి భార్య భర్త దాంపత్య జీవితం కానీ ఏమీ తెలియకుండా ఏదో వారి భాషలో వాళ్ళు అయ్యప్పలో తెలవదు ఏదో పెళ్ళి ఆ పెళ్ళి నాకు చెప్పడానికి కూడా రాట్లా ఆ విధంగా చేశారు. ఎందుకు అట్లా చేశారంటే ఉద్యోగాలు అత్త ఉద్యోగాలు. మరి క్రైస్తవులు అయితే ఎలాగా మమ్మల్ని మాకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? మా సర్టిఫికెట్లు క్రైస్తవులు కాదని ఉంది కాబట్టి మేము నెరవేర్చుకోవాలి ఉద్యోగం చేస్తున్నాంగా. దేవుడు దేవుడే, మా మనసులో దేవుడు ఉన్నాడు, అయితే మా ఉద్యోగంలో దేవుడు లేడని చెప్పాంగా. అందుకనే అవి చేస్తున్నాం అంటున్నారు. ఎంత ఆశ్చర్యం వేసిందో నాకు. ఈ రోజున మనం ఎన్నిసార్లు అబద్ధం ఆడి, ఎన్నిసార్లు ఆత్మీయత లేకుండా, ఎన్నిసార్లు ప్రార్థన లేకుండా, ఎన్నిసార్లు మన జీవితాన్ని గడుపుతూ దేవుని గడిపినట్టుగా జీవిస్తున్నాము. అప్పుడప్పుడు సామర్థనంగా ఉంటాం, అప్పుడప్పుడు నిద్రపోతాం, అప్పుడప్పుడు మన భక్తి జీవితాన్ని సన్నగిలిపోతాయి. వాటిని సరి చేసుకోవటమే గొప్ప విశేషం అయితే దానికి రెట్టింపు అబద్ధాలు, అబద్ధాలు, మోసాలు. దేవుడు లేడు, మేము దేవుడి దగ్గరికి వెళ్ళాం, మాకు యేసు ప్రభు అక్కర్లేదు, మేము క్రైస్తవులు కాదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు దేవుడికి విరోధమైన జీవితం జీవిస్తున్నారో వాటి వారిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతా ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నారు కదా, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. దేవునికి స్తోత్రం. ప్రభు యేసు వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆకాశమునకు ఆరోహణుడయ్యను. ఎలా అయ్యాడు ఆరోహణుడు? కనిపించలేదు ఒకటి, రెండోది మేఘం ఒకటి వచ్చి కనపడిందని మరి ఇక్కడ రాసి ఉంది మనం చెప్తున్నాం. అయితే ఒకసోటే కాదు మేఘముని గురించి ఎన్నిసార్లు రాశాడు చూద్దాం. అమ్మా ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు కదా మేఘము. యెషయా గ్రంథము 19 మొదటి నుంచి 2 మాటలు చదవాలి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తుకు వచ్చుచున్నాడు, కలవరపడును. ఐగుప్తీల మీదికి ఐగుప్తీలను రేపెదను, పొరుగువారి మీదకి పొరుగువారును, పట్టణములో పట్టణము యుద్ధము చేయను, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ అపొస్తల కార్యంలో యేసు ప్రభువారు స్వయంగా ఆయన వెళుతున్నట్టు ఆకాశ మండలములకు వెళ్ళే ఆరోహణుడైనట్టు శిష్యులందరూ చూసినట్టు ఓ గలలయ్య ప్రజలారా అని కేకవేసి తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు ఇదిగో ఈ యేసే పరలోకానికి ఎలాగెళ్ళాడో, ఆరోహణుడై ఎలాగెళ్ళాడో, అలాగే మరలా తిరిగి వస్తాడు అని అక్కడుంది. ఇప్పుడు ఇది పాత నిబంధన కదా, వస్తాడు. ఎట్ట వచ్చాడు ఇక్కడికి? ఐగుప్తుకు వచ్చాడట. ఎలా వచ్చాడు? యెహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చును. ఎలా వస్తాడట? మేఘము దేవునికి వాహనము. మనకి ట్రైన్లు కదా, విమానాలు, హెలికాప్టర్లు, ఎన్నో కార్లు వాహనాలు ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా, ఎన్ని లక్షల కార్లు నీ ముందున్నా, ఎంత కోట్లు సంపాదించినా నీవు వేగము కలిగిన మేఘము ఎక్కగలిగే శక్తి, దేవుని శక్తి, ఆత్మశక్తి, స్వతంత్రం సొంతం చేసుకోలేకపోతే ఈ వేగము కలిగిన మేఘము నువ్వు ఎక్కలేవు. ఎక్కాలి. మేఘము మేఘారుడై యేసు ప్రభువారు భూలోకానికి వస్తాడు. వచ్చిన వేళను కూడా ఎలా తీసుకెళ్తాడు? మరి ఖచ్చితంగా ఆయన ఇష్టం. ఆయన బిడ్డల్ని ఎలా తీసుకెళ్ళాలో, ఆయన వేగము కలిగిన మేఘమును ఎక్కటానికి సామర్థ్యం మనకు చాలదని నేను అర్థం చేసుకోగలుగుతున్నా. ఐగుప్తుకి వస్తే ఐగుప్తి ప్రజలు కలవరపడుతున్నారట. కలవరం. ఎందుకు కలవరం? ఐగుప్తు అనగా పాపము, పాపలోకము. ఐగుప్తు అనగా పాపలోకము. ఐగుప్తుకే ప్రత్యేకంగా వచ్చాడా? కాదు. ఐగుప్తు లాంటి పాపలోకము లోకములోకి ఆయన వేగము గల మేఘము ఎక్కి భూలోకానికి రాబోతున్నాడు వచ్చేటప్పుడు.
అయితే ఆయన వచ్చినప్పుడు భూలోక ప్రజలందరూ రొమ్ము కొట్టుకుంటారట. ఆ తర్వాత విగ్రహములు మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విగ్రహాలు ఉన్నాయట ఐగుప్తులో, విగ్రహాలు ఉన్నాయి. మన దేశంలో లేవా విగ్రహాలు? ఉన్నాయి, అన్యుల దేశంలో ఇంకా అధికంగా ఉంటాయి. అయితే విగ్రహాలు కలవరం పడుతున్నాయట. మనల్ని పెరికి వేసేవాడు ఒక ఆయన వస్తున్నాడు, అగ్నికి ఆహుతి చేయబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు నేను ఏమవ్వాలి, ఎలా ఉండాలి, ఎక్కడ నిలబడాలి అనే ఆలోచన విగ్రహాలు కలిగి గడగడ వణుకుతున్నాయట. ఇందులో ఉంది చూడండి, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడుచుండెను. విగ్రహాలకి కలవరం పుడితే జీవము కలిగిన మనుషులు, బ్రతికి ఉన్న మనుషులకి ఇంత వాక్యం విని కలవరం లేకుండా ఉంటున్నావు అంటే నీకెంత భయం లేదో, నీకు ఎంత భయం లేదో. భయం కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఆస్తుల మీద మనసు పెట్టవు, డబ్బు మీద మనసు పెట్టవు, ధనం మీద మనసు పెట్టవు, ఇంకా కొనే రంగులోనే, కొనే తీర్పులోనే, కొనే ఆలోచనలోనే నీ హృదయం కొనసాగిస్తున్నావు. దేవుడు చిత్తము నీతో ఉంటుందా అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా వాక్యానుసారంగా నిజంగా మనం ఉన్నామా అని. ఇక్కడ ఐగుప్తు విగ్రహాలకి తెలిసిపోయిందట ప్రభు వేగముగల మేఘం ఎక్కువ వస్తే విగ్రహాలకు తెలిసిపోయిందట, గడగడ వణికిపోతున్నాయట. మనుషులు దేవుని యొక్క రాకడ ఉంది, భయంకరమైన ప్రపంచంలో ఉన్నాం అని గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాం. అందుకని ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడుచుండెను, ఐగుప్తీయుల గుండె కరుగుచుండెను. గుండె అవిసిపోతున్నాయి, కరుగుతున్నాయి అంటే అర్థం గుండెలు అవిసిపోయినాయి అమ్మా అంటాం. ఆ భయంకరమైన శాపం కదా. ఒకప్పుడు ఐగుప్తు గ్రామం కాదన్న సదోగుమర పట్టణాల్లో ఖచ్చితంగా అగ్ని వచ్చి కాల్చివేసింది. ఆ పాపము ఉన్న బీజమును, ఆ ప్రజలను కాల్చివేసింది. నిజమా కాదా? నిజమే. మరి అక్కడున్న ప్రజలకి ఆ భయభీతులు, భయకంపము కలగటానికి సదోగుమర పట్టణం పేరేంటంటే బైబిల్లో ఇద్దరిని పోల్చి చెప్పాడు. వాళ్ళ పేరే హోలీబా, ఓహో హోలీబా, అక్క చెల్లెళ్ళు అంట. ఆ రెండు పట్టణాలు ఒకటి అక్క ఒకటి చెల్లి అని పోల్చాడు. అయితే ఇక్కడ మరి ఐగుప్తుని గురించి చెప్తున్నాడు. ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వం చేశారు కదా, ఆ ప్రజలు ఫరో రాజు ఎంత హింసించాడో ఆ ప్రజలను బయటకు తెచ్చాడు. అయితే వారు అక్కడ ఉన్నప్పుడు సిలువు గుర్తు వేయమన్నాడట. ఒక మేకని, ఒక పొట్టేలుని బలిచ్చి ఆ రక్తం తీసుకెళ్ళి ద్వార బంధాలకి, గుమ్మాలకి వేయమన్నాడట. వేసుకొని పడుకున్నారు. ఎంతమంది ఏసయ్య మాట ఎవరున్నారు మోషే నాయకత్వంలో? ఆ ప్రజలందరూ వేసుకున్నారు. కానీ ఐగుప్తీలు, ఇస్రాయేలీలు కలిసే ఉన్నారు, ఒక పేటలోనే ఉన్నారు, ఒక దండులోనే ఉన్నట్టుగా ఉన్నారు. కానీ సంహారకు దూత బయలుదేరి వీధులు తిరుగుతున్నాయి. తిరుగుతున్నప్పుడు ఆ ముద్ర ఎవరింటి మీద ఉందో, ఆ ముద్ర ఎవరి గుమ్మం మీద ఉందో, ఆ సిలువు ముద్ర ఎవరు ఇంటి మీద, ఎవరు ఒంటి మీద, ఎవరు మంచాల మీద, ఎవరు గుమ్మాల మీద వేసుకున్నారో, ఆ యొక్క సంహారకుడికి భయమేసి ఆ ఇళ్లను చూసి పారిపోయి ఐగుప్తీయులు మాత్రమే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పశువుల్ని చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నేను అలా సిలువు గుర్తు వేసుకోమని ఇప్పుడు చెప్పట్లా. ఇప్పుడు ఏసయ్య వచ్చాడు, సిలువేయబడిపోయాడు, నీకు నాకు అందరికి బదులుగా చనిపోయి తిరిగి లేచాడు. ఇక ఆయన మళ్ళా సిలువేయబడడు, చనిపోవటానికి రాడు, నీకోసం పాతాళానికి వెళ్ళడు. జాగ్రత్తగా వాక్యం వినాలి. పాత నిబంధన కాలంలో జరిగిన సంగతి గుర్తు చేస్తున్నాను. అందుకని సిలువు ముద్ర వేసుకున్న ప్రజలు ఇడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఐగుప్తుల్ని సంహారం చేసింది. అప్పుడు ఫరోకి ఎంత తెలియాలి, మారాడా ఫరో? ప్రజలను పంపించడానికి ఇష్టపడ్డాడా? మా ప్రజలనే చచ్చిపోయారు, వాళ్ళ ప్రజలు బతికారు,
వాళ్ళ దేవుడు ఎంత ఘనమైనవాడు ఉంటే నేను ఎందుకు ఇలాగ పోరాడుతున్నానని జ్ఞానం వచ్చిందా? మనం కూడా ఎన్నో సమస్యలు వస్తాయి మన ముందుకి, కరువులు వస్తాయి, ఇబ్బంది వస్తుంది, కీటకములు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి, శోధన కలుగుతాయి. కానీ మన హృదయం సంపూర్ణంగా మార్పు లేని స్థితి. మనలో కూడా ఐగుప్తీయుల ప్రజలు మనం కూడా అందులో ఉన్నామని గుర్తించాలి. ఫరో, ఐగుప్తు ఫరో మార్పు రాలేదు, ఇస్రాయేల్ ప్రజలను తరుముతూ వెంటాడాడు. వాళ్ళ దేవుడు గొప్ప, వాళ్ళ ప్రజలు గొప్ప అంటే వెంటాడేవాడా? వెంటాడు, వెంటాడాడు. దేవుని మహత్కార్యాలు చూసి, అద్భుతాలు చూసి, ఆశ్చర్యాలు చూసి కూడా వెంటాడాడు. అందుకని ఇక్కడ ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను, సహోదరుల మీదికి సహోదరులను, పొరుగువారి మీదికి పొరుగువారును లేచెదరు, పట్టణముతో పట్టణము యుద్ధము చేయును, రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించిపోవును. దేవునికి స్తోత్రం. ఐగుప్తు అనగా లోకము, మీరు అర్థం చేసుకోవాలి. ఐగుప్తు అనగా లోకము. ఈ లోకములో ఉన్న శౌర్యము ఎప్పుడు ఇరిగిపోద్ది, ఎప్పుడు నశించిపోద్ది అంటే, ప్రభు చెబుతున్నాడు కదా, పట్టణం మీదకి పట్టణమును, రాజ్యం మీదకి రాజ్యమును, సహోదరుల మీదకి సహోదరులను రేపి దేవుడే రేపుతాడట. ఈ మాట నిజం? ఒకళ్ళు దేవుడు అట చేస్తాడా? మళ్ళీ మన దగ్గర ఎంత ఎంత ఎన్ని కోనంగి పనులు ఉంటాయి చూసావా? దేవుడు అట చేస్తాడా? అక్కడ చెప్పుదా? ఈ అక్క అట చెప్పింది దేవుడి మీద, దేవుడు ఎందుకు చేస్తాడు? నాశనం చేస్తాడా అనేవారు ఎంతమంది ఉన్నారు. వాక్యం తెలియక, సత్యం తెలియక, అజ్ఞానంగా నడిచే ప్రజలు ఎలా ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా నేనే రేపుతా, నేనే వాళ్ళ మీదకి పంపిస్తా, నేనే వాళ్ళ మధ్యలోకి వెళ్తా, నేనే వాళ్ళని ఎలా రేపాలో, ఎలా ధ్వంసం అవ్వాలో, ఎవరైనా నశిపోవాలో, ఎలా నశించిపోవాలో, నేనే వాళ్ళకి ఉగ్రతను పంపిస్తున్నా అంటున్నాడు దేవుడు. స్వయంగా ధైర్యముగా చెప్తున్నాడు. భయపడి ఆ మనుషులందరూ నన్ను దేవుడు అనరేమో అని భయపడతలే ప్రభువు. ఎందుకు? నాశనం చేసేవాడు దేవుడు అట్ట కాదా? ఆయనట్ట దేవుడు. నీకు దేవుడు కాకపోతే కాకపోయడం, ప్రపంచానికి సృష్టికి కర్త ఆయన దేవుడు కాగల అర్జునుడు ధన్యులు. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడగునో ఆ అట్టి మనుషులు ధన్యులు. దేవునికి స్తోత్రం. అందుకని యాకోబు దేవుడు ఎవరికి కావాలో వారు ధన్యులు, ఎవరికి సహాయం చేయనో ఆ మనుషులు ధన్యులు. అంతే. దేవుడు ఇలా చేస్తాడా, దేవుడు అలా చేస్తాడా అయితే దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళం కాబట్టి ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు. తప్పించుకునేవాడెవడు లేడు. దావీదు మహారాజు అయ్యుండి అంటున్నాడు కదా, నేను సముద్రంలోకి వెళ్తే అక్కడ పడుకుంటే మన శాంతి ఉంటుందేమో అనుకున్నాడట. యుద్ధాలు, యుద్ధ వార్తలు, యుద్ధ సమాచారాలు, సౌలు రాజు అమ్మట పడుతుంటే, పరుగులు ఆడుతుంటే, దాక్కుంటే, ఎక్కడెక్కడో ఆ బాధలు పడలేక సముద్రం అడుగులో పడుకుంటే, అడుగు భాగంలో పడుకుంటే బాగుండు అనుకుంటే, అక్కడనూ నువ్వు ఉంటావయ్యా. ఆకాశమునకు ఎక్కిపోయి నేను అక్కడ ఉందామనుకుంటే అక్కడనూ నువ్వు ఉంటావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి తప్పించుకోలేనయ్యా అని ప్రార్థన చేశాడు. మహా గొప్ప రాజు ఆయన చేసిన ప్రార్థన ఎవరు చేయలేదు. అంత గొప్ప ప్రార్థన చేశాడు. ఇంటి మీద ఉన్న ఒంటిగా ఉన్న పిచ్చుకు వలె మూలిగేనయ్యా అన్నాడు. అడవిలో ఉన్న గోడబాతు వలె మూలిగేనయ్యా అన్నాడు. మొరపెట్టినట పిచ్చుక, గోడబాతు, ఇబ్బందులు వచ్చినప్పుడు మూలిగినట్టుగా నేను కూడా నా ఇబ్బందుల్లో మూలిగేనయ్యా. నా కుటుంబం, నా పిల్లలు, నా భార్యలు అందరూ కాదు తప్పించేది. ఎంతమంది, వేల మంది, వందల మంది నా కుటుంబం ఉన్నా నన్ను ఎవరు రక్షించరయ్యా, నువ్వక్కడవే రక్షకుడివి అనని ఆయన మాత్రమే మొరపెట్టి మొరపెట్టి ఏమీ చేయకుండా ఇలాగ మౌనంగా కూర్చొని, నా ప్రాణమా యహోవాను సన్నతించుము, నా ప్రాణమా యహోవాను సన్నతించుము. ఎందుకు ప్రాణం అదిరి పడుతుంది? యుద్ధ వార్తలు విని వెళ్ళాలా? యుద్ధం చేయాలా? వీటిని విసరాలా? బెళ్ళమని దుయ్యాలా? ఏం చేయాలి అని ఆ పరిస్థితిలో ఆయన ప్రాణం కొట్టుమిట్టులాడుతా సముదాయిస్తున్నాడు ప్రాణాన్ని. నా ప్రాణమా తొందరపడకు,
నాలో వేళ కృంగి ఉన్నావు. తెరాహు రాశాడు ఈ వాక్యం, కీర్తన గ్రంథములు తెరాహు రాశాడు. నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా కృంగిపోతున్నావు అని కొరాహు రాశాడు. దావీదు రాశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవబాకు. యోబు అంటాడు కదా, ఇప్పుడు ఆయన ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ కలుగును గాక. ఎంతటి భక్తులు ఆయన పాదాల దగ్గర దుమ్ములాగా అణిగి మణిగి ఉండటానికి ప్రార్థనలు చేశారు. మనం ఎంత, మనం ఏపాటి వారం, మన డబ్బు, మన ధనము, మన బలము ఎంతటివి, సమస్తము దేవునికి విరోధమైనవి. కాబట్టి మనం ఆయన సహోదరుల మీదకి, సహోదరులను యుద్ధానికి రేపుతాడట. కాబట్టి మరి ఐగుప్తీయులతో ఐగుప్తీయులను రేపుతాడట, రాజుల మీదకి రాజులు, పట్టణాల మీదకి పట్టణాలు, యుద్ధాలు జరుగుతాయట. ఈ పరిస్థితులు మన ముందుకు వస్తే మనం ఎలా నెమ్మదిగా బ్రతకగలం? మన పిల్లలు ఏ విధమైన శ్రమలలో కూరుకుపోతాకి సిద్ధంగా ఉన్నారో? దేవుని కృప మాత్రమే ఇది. అర్థమయ్యే జ్ఞానము దేవుడిస్తే మనం ఎలా తప్పించబడాలో ఆయనే మనకు దారి చూపబోతున్నాడు. ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? ఎన్నడూ విడిచిపెట్టడు. నన్ను నమ్మిన వారిని ఎన్నటికీ నేను త్రోసివేయను అని చెప్తున్నాడు. మనం ఆయన వైపు చూసి ఆయన పాదాలు పట్టుకుంటే మనము కూడా పరిశుద్ధుల గుంపులో చేర్చబడబోతున్నాం. ఆయన పాదాల దగ్గర తగ్గించుకొని సమస్త వైభవాలను విడిచిపెట్టి మన కోసమే భూలోకానికి వచ్చాడు యేసయ్య. మీకేం అర్థమవుతుందో నాకు తెలియదు. ఆయనే సమస్త వైభవాలు విడిచిపెట్టి వస్తే భూలోకంలో ఎన్నో కొని ఇన్ని వైభవాలతో ఇక్కడే ధనవంతుడా ఎలాగన్నాడో అలాగ మనం కూడా అంటున్నాం. ఏమని, నేను గనక నా బలము గనక నేను నడిచే విధానంలో ఎంత భక్తి ఉందో అంత ఆస్తి కుంభవర్షంగా వస్తుంది, నాకు ఎంతో కలిగింది అని అంటే ధనవంతుడితో సమానం అయిపోతాం మనం. ఆ ధనవంతుడితో సమానం అవ్వకూడదమ్మా. ఎంత వాక్యం చెప్పినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని విషయాలు వింటున్నా మన హృదయము కరగకపోతే దేవునికి మహిమ లేదు. మన హృదయం కరగాలి, కదిలించబడాలి, ఆత్మతో రగిలించబడాలి, ఆత్మశక్తితో నువ్వు వాడబడాలి. నీ మనస్సు ధనవంతుడు వలె మనస్సు ధనం మీద పెట్టబాకు. నీ మనస్సు, నీ మాటలు ఆస్తి మీద పెట్టబాకు. దేవుడి మీదే నీ మనస్సు ఉండాలి. బైబిల్లో ఉంది కదా, పైనున్న వాడు పైనున్న వాటి మీద సంబంధం కలిగి ఉంటాడట. పైనుండేవాడు భూమి పైన, పైనున్నవాడు అంటే పై అంక చూసేవాడు, భూ సంబంధి అయి జీవిస్తూ పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. అది అర్థం. అందుకని భూ సంబంధి అయిన వాడు భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచును అది చెప్తున్నాడు. మనం దేని మీద మనసు పెడుతున్నాం, ఏది కొంటున్నాం, ఎవరికి కొంటున్నాం, ఏం చేస్తున్నాం, ప్రభువుకి ఇష్టం కానీ చేసి ప్రభువుని విడిచిపెట్టి చేజారుకొని ఏమి చేయలేవు. ఇంకా చివరికి అయ్యో ప్రభువా అని రొమ్ము కొట్టుకున్న ప్రయోజనం లేదట. మనం రొమ్ము కొట్టుకునే స్థితికి దిగజారిపోకుండా ఆయన పాదాలు పట్టుకొని ఆయన రాజ్యాన్ని పొందుకునేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అంతేకాక 104వ కీర్తనలో ఒక మాట ఉంది, 3వ వచనం, జలములలో ఆయన తన గదులను దూలములను వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడు, వాయువులను తనకు దూతులుగాను అగ్నిజ్వాలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వేగము గల మేఘము ఎక్కి రాబోతున్నాడు, ఒకటి. రెండోది, మేఘములు ఎక్కి తనకు వాహనముగా చేసుకొని ప్రపంచమంతా గమనము చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. గమనం, గమనిస్తున్నాడు. నువ్వెక్కడ నడుతున్నావో నీ అడుగులు లెక్క వేస్తున్నాడు, నీ జీవితాన్ని గుర్తిస్తున్నాడు. నువ్వు ఆలోచనలు ఆయనకి అంతరంగము ఎరిగిన దేవుడైన ఆయనకు పేరుంది. అందుకని ఆయన జ్వాలల్లో గుండా, అగ్ని జ్వాలల్లో గుండా భూలోకానికి రాబోతున్నాడు. అగ్ని జ్వాలలు ఎందుకు,
అగ్నితో కాల్చివేయటానికి రాబోతున్నాడు. అగ్ని జ్వాలలు ధరించుకున్న ఆయన వస్తే మనం సమీపించగలమా? ఆయన సమీపించరాని తేజస్సులో నివసించేవాడు. ఆయనకి మనం ఏమి వెలకట్టలేము. అందుకనే ఆయన అంటున్నాడు, గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడు. గాలి ఆయనకు వాహనం, మేఘం ఆయనకు వాహనం. అయ్యా ఎంత ఆశ్చర్యమైన మాటలు! గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడట. ప్రపంచాన్ని ఏ విధంగా పరిశీలించాలో, ఏ విధంగా ఏ పక్కన పంట కొయ్యాలో, ఏ పక్క పంట పండిపోయిందో, ఏ పక్క ఏ మనుషులు పాపముతో నిండిపోయారో, పరిస్థితుల్ని గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడు. ఆయన రాబోతున్న కాలం సమయం దగ్గరకు వస్తుంది. ఆ సమయాన్ని మనం ఎలాగా ఆసన్నమవ్వాలి అది మనం నేర్చుకోవాలి. జలములలో ఆయన తన గదులు దోలములను వేసి ఉన్నాడు. జలములలో సముద్ర దిగంతములలో గదులు ఉన్నాయట, దూలాలు ఉన్నాయట. ఎవరైనా చెప్పగలరా? ఏ మానవుడైనా చూసి వచ్చాడా? ఎవ్వరో ఏ మానవుడు సముద్రాల్లో ప్రయాణాలు చేసేవాళ్ళని అడగండి, వాడల్లో ప్రయాణాలు చేసేవాళ్ళని అడగండి. ఎవరైనా చెప్తారేమో, ఎవరికి తెలియదు. అంతరంగములు చూస్తున్న దేవుడు జలములలో గదులు వేసి దూలాలు వేసి ఉన్నాడట. ఆ ప్రయాసలో, ఆ ప్రయాణములో ఎంతగా గమనిస్తున్నాడు మనందరిని. చీకటిలో ఉంటే మేక అంటాడు, ప్రభా నేను పాపినేనయ్యా, క్షమించు, నేను ఇప్పుడు చీకటి అగాధములో ఉన్నా అని అంటే, నేను అగాధములో ఉన్నా, ఓ నా శత్రువా నేను అగాధములో ఉన్నా అని నా మీదికి రాబాకు. నా దేవుడు అక్కడ ఆకాశంలో ఉండి ఆయన వెలుగు నేనున్న అగాధములోకి వేస్తే నేను బయటకు వస్తాను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పవాడు చూడండి మీక. నేను అగాధములో ఉన్నా, నేను అగాధములో ఉన్నా సరే ఆయన వెలుగు అగాధములోకి వచ్చి నన్ను బయటకు తేగలదు. ఓ నా శత్రువా నా మీద అతిశయించబాకు అని మేక ప్రార్థన చేశాడు. ఎంత తెలివిగా, ధైర్యంగా ఉండాలి కదా మొదట. ధైర్యం, ఎంత ధైర్యమో మేకకి. తప్పు చేశానయ్యా అని డైరెక్ట్గా ప్రభుతో ఢీకొని ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నాడు. ఆయన గాలి రెక్కల మీద గమనం చేస్తున్నాడు, మేఘం మీద ఎక్కి గమనం చేస్తున్నాడు. మనందరం కనుగొని ఇట్టి ఆయన గమనం చేసేటప్పుడు మనం ఎక్కడ పాపములో ఉన్నామా, ఎక్కడ చీకట్లో ఉన్నామా, పేకాట్లో ఉన్నామా, కోడిపందాల్లో ఉన్నామా, ఖచ్చితంగా ఏ విధమైన పరిస్థితిలో కూరుకుపోయాము. కాబట్టి ఆ పరిస్థితి నుండి విడిపించబడటానికే ప్రార్థన, ఆ పరిస్థితి నుంచి తప్పించబడటానికే ప్రార్థన అవసరం. కాబట్టి ప్రియమైన పిల్లలారా, మీరందరూ ఎంత వాక్యం విని మార్పు లేకుండా ఉంటే ప్రయోజనం లేదు. అయితే ఎంతమంది పిల్లలు భూలోకములో బాధల్లో కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలని. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, భూకంపాల్లో నలిగిపోయి నశించిపోయిన బిడ్డల కోసం ప్రార్థించాలని మీ అందరికీ మనవి చేసి చెప్తా ఉన్నా. దేవుడి మాటలు మీ హృదయాల్లో దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. కృపావాక్యం వింటున్న పిల్లలందరి మీద నీ కాపుదల పెట్టి మీరే మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ కృపావాక్యం వింటున్న పిల్లలు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడినాయన, వారి హృదయము తెరువునాయన, వారి చెవులు తెరువునాయన, వారికి అర్థమయ్యే జ్ఞానము వారికి దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.